ఒకసారి మీరు అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఈవేళ జగన్ గారు 1 సంవత్సరం పరిపాలన అని చెప్పి సంబరాలు జరుపుకుంటున్నారు. ఏం జరిగిందండి సంబరాలు 1 సంవత్సరంలో? కేవలం రద్దులు, భారాలు, మోసాలు, ఇవి తప్ప ఏ ఒక్క పనైనా ఈ రాష్ట్రంలో జరిగిందా అండి? ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమం జరిగిందా అండి? ఎక్కడైనా ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందా అండి? ఇవన్నీ కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం మనం చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, వేల కోట్లు దోపిడీ చేసి ఈవేళ 16 నెలలు జైల్లో ఉండి చెప్పుకూడు తిన్నటువంటి అవినీతి దొంగ మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించడం అనేది చాలా బాధాకరం విషయం. ఇంకేదంటే ఆ చెప్పకూడు తిన్నటువంటి అలవాట్లు ఈ పరిపాలనలో ఎక్కడా మనకి చూపించలేకపోతున్నారు. అలవాట్లు చెప్పకూడు తిన్న అలవాట్లు ఇంకేత జైల్లో ఉన్నంత సులువు పరిపాలన చేయడం కష్టమని చెప్పి నేను మొన్న చెప్పాను. నేను ఈవేళ చూశారు మీరు, ఈవేళ మొన్న జరిగిన ఎన్నికల్లో ఎవరైతే వారికి ఓట్లేయలేదని అనుకున్నారో వాళ్ళందరి మీద కూడా కక్ష సాధించారు. వాళ్ళ గ్రామాలు వెళ్ళి వాళ్ళ ఇంట్లో లేకుండా కొట్టి తరిమేసే సందర్భాలు మనం చూసాం. వాళ్ళ పంటలన్నీ నాశనం చేశారు. కానీ ఏంటంటే మాకు ఓటు వేయలేదు కాబట్టి మీ మీద దాడి చేస్తాం అంతే. ఈవేళ సుమారు చాలా మంది కార్యకర్తల మీద ఇవాళ దాడులు చేశారు. కొంతమంది కార్యకర్తలు చంపేశారు. ఇవాళ సుమారు 13 మంది దారుణంగా హత్య చేసే సందర్భాలు కూడా మనం చూసాం. దేనికోసం? మొన్న వాళ్ళకి ఓటు వేయలేదు అనేటువంటి విషయంలో దౌర్జన్యం. మరి ఇంత అంతే కాకుండా కొన్ని గ్రామాలలో ఏ విధంగా దోపిడీ చేశారు, కొంతమందిని అయితే గ్రామాలకు తరిమేశారు. వాళ్ళందరూ మరి గుంటూరు వచ్చి మరి కొన్ని కళ్యాణ మండపాల్లో తలు చేసుకున్న సంఘటనలు మనం చూస్తాం. ఇవాళ మీడియా ఉంది. ఈ మీడియా వాళ్ళు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఈవేళ ప్రశ్నిస్తూ ఉంటే మీడియా మీద కూడా దాడి. ఎవరో మాట్లాడకూడదు, ఏమీ రాయకూడదు, లేకపోతే ఎవరైనా మాట్లాడినా వాళ్ళ మీద చర్యలు, వాళ్ళ మీద దౌర్జన్యాలు. అంతేకాకుండా మరి ఇవాళ చూశారు ఆంధ్ర జ్యోతి కానీ TV5 కానీ వాళ్ళ ప్రచారాలు కూడా జరగకుండా ఆపుచేసిన సందర్భం మనం చూస్తున్నాం. ఏమి దౌర్జన్యం అండి? మరి మీడియా సోదరులు ఎవరు కూడా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారండి? భయం. మాట్లాడితే ఏం జరుగుతుందో భయం. ఆ భయాన్ని ఇవాళ సృష్టించి అన్ని వర్గాల వారిని కూడా బెదిరించే పరిస్థితి ఇవాళ రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఇవాళ చూశారు సోషల్ మీడియా, సోషల్ మీడియా ఇవాళ చూశారు చాలా ఫాస్ట్ గా ఉంది. ఆ సోషల్ మీడియాలో ప్రజలందరూ కూడా వాళ్ళకి తోచిన విధంగా సలహాలు ఇవ్వడము, విమర్శించడము జరుగుతూ ఉంటాయి. సామాన్యం జరుగుతూ ఉంటాయి. ఈ ప్రపంచం అంతా జరుగుతుంది. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో సోషల్ మీడియా మీద కట్టడి ఏంటండి? ఎవరో మాట్లాడకూడదా? ప్రభుత్వం చేసిన తప్పులను విమర్శిస్తే సోషల్ మీడియాలో వాళ్ళ మీద కేసులా? రాత్రి రాత్రిని తీసుకెళ్లి పోలీసులు అరెస్ట్ చేస్తారా? CIDని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో గంటలు గంటలు వాళ్ళ మీద మరి ఎంక్వైరీ చేస్తారా? మొన్న మొన్న చూశారు రంగనాయకులమ్మ గారు విశాఖపట్నంలో జరిగిన గ్యాస్ లీకేజ్ మీద ఎవరో పెట్టిన పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఆమె మీద కేసు చేశారు. ఆమె వయసు ఎంతంటే 67 సంవత్సరాలు. అటువంటి పెద్ద ఆమె మీద కేసు పెట్టి CID చెప్పి 3-4 గంటలు ఆమె నీ స్టేషన్లో కూర్చోబెడతారా? ఇప్పటికీ 4,500 కేసులు సోషల్ మీడియాలో తప్పుడు కేసులు పెట్టారని పెట్టి ఇవాళ కేసు పెట్టి సందర్భాన్ని ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నా. మన ఎమ్మెల్యే అలాగే మంత్రులు ఇలా చూస్తూ ఉంటే వీళ్ళకి నిజంగా సంస్కారం ఉందా? అసలు ఈ ఎమ్మెల్యేలు పనికొస్తారా? ఈ మంత్రులేనా అని చెప్పే పరిస్థితి వచ్చింది ఇవాళ. ఇవాళ వాళ్ళ మాటలు చాలా మాటలు ఉన్నాయి రికార్డ్ అయ్యి పబ్లిక్ మీటింగుల్లో కానీ అసెంబ్లీలో కానీ ఎమ్మెల్యే వెళ్ళి మాట్లాడే మాటలు చూస్తుంటే చాలా బాధాకరం. వాళ్ళ స్పీచ్లు వినడానికి ఇంట్లో టీవీలు కూడా ఆడవాళ్ళు చూడడానికి భయపడి టీవీలు కూడా క్లోజ్ చేసుకున్న పరిస్థితి ఉంది కదా. ఏంటో పరిస్థితి అండి. ఒక ఎమ్మెల్యే అంటారు ఈవేళ ఎవరో కాదు కొడాల నాని గారు మంత్రులు
అతను మాట్లాడేది మాటలు వినే ఉంటారు, వాటికి చాలా సందర్భాలు చూసి ఉంటారు. నీ అమ్మ మొగుడు బుచ్చు పీకాల తిరుపతి, నీ అమ్మ మొగుడిదా? ఒక మంత్రి మాట్లాడవలసి మాట్లాడినది. మరి మంత్రి వెల్లం పెళ్ళి, అన్నం తిన్నావా పేట తిన్నావా? అది మీటింగ్లో డైలాగ్స్ ఇవన్నీ కూడా. అలాగే మంత్రి కోమటిరెడ్డి చెత్తనా కొడక, కోమటిరెడ్డి గారు ఎమ్మెల్యే మాట్లాడే మాట, ఎమ్మెల్యే వెంకయ్య గారు ఓ అమ్మకి అప్పకి పుట్టావా? ఇవి నాలుగైదు విషయాలు చెప్తున్నాను, కొన్ని వందల తిట్లు. చంద్రబాబు నాయుడు గారిని గుర్తించండి. నేను మన మీటింగ్లో గుడివాడలో ఒక గడ్డం బాసు అరాచకాలు చేస్తున్నాడు, భూములు దోపిడీ చేస్తున్నాడు, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి అడిగాను. పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవాలని అడిగితే, కొడాల నాని గారు నిన్న అయ్యన్న పోతలు చెత్త నా కొడుకు, ఒకళ్ళు ఇచ్చా నా కొడుకు అని చెప్పారు. అంటే అడగకూడదండి మేము, మీరు ఎన్ని అన్యాయాలు చేసినా మీరు మాట్లాడకూడదా? ఇది పద్ధత అండి కదా. బూతులు పురాణాలు, ఎక్కడ చూసినా బూతులు, ఎవరైనా మాట్లాడితే తిట్టడమే, కానీ చెప్పలేకపోయింది కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను. నేను సిగ్గుపడతాను చెప్పడానికి. వాళ్ళు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నారు, సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఈవేళ ముందు చూశారు వ్యవస్థలని రొస్టు పట్టించారు. ఒకసారి చూడండి మీరు ఎందుకు ఈ మాట అంటుందండి. రాజకీయ నాయకులు మారుతూ ఉంటారు, మరి వ్యవస్థలు మారకూడదు, వ్యవస్థలు భ్రష్టు పట్టకూడదు.